సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే కాదు, ప్రభుత్వాలతో పోలిస్తే 100% మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి, అట్టడుగున్న వర్గాల వారికి అందరికి కూడా సంక్షేమ పరంగా 100% నిధులను ప్రతి వ్యక్తికి అందిస్తుంది. ఎందుకంటే గతంలో ఒక పెద్ద విలేజ్ లో 1000 మంది పెన్షన్లకు అప్లై చేస్తే 100 మందికి మాత్రమే అందేవి. ఆ 100 మంది ఎవరికి? వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల వాళ్ళకి మాత్రమే అందేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి నిరుపేద ఇంట్లో కూర్చొని తన సంక్షేమాన్ని అందుకోగలుగుతున్నాడు. నేరుగా డబ్బులు పడేది అప్లై చేసిన ఆఫీసర్ కూడా తెలియట్లే. ఆ విధంగా అవినీతి అనేది ఎక్కడా లేదు. ప్రజల్లో గ్రోత్ లేదు, పేదలు అలాగే ఉన్నారు అని చెప్పే వాళ్ళకి పచ్చ కమర్ల వాడికి లోకమల్ల పచ్చ కనబడుతుంది అంట. గతంలో అభివృద్ధి చేయలేదు కాబట్టి అభివృద్ధి అభివృద్ధి చేసిన వాడికి అభివృద్ధి కనబడుతుంది. ఎలా అనుకుంటే అలా మనం చూసే కళ్ళలో ఉంది, పెట్టే మనసులో ఉంది. అంతేగాని నాకు అధికారం కావాలని అధికార దాహంతో ఒక వ్యక్తి మీద రాళ్ళేస్తే మనం ఎన్ని బురద చెడుతుంది. 2014లో కూడా జగన్ నమ్మొద్దని అందరు జగన్ ఏలెత్తి చూపించారు. జనాలు అందరు కూడా జగన్ వైపే చూశారు. 2024లో కూడా అందరు జగన్ ఏలెత్తి చూపిస్తున్నారు. అదే జనాలు జగన్ వైపే చూసి జగన్నే గెలిపించుకుంటారు. 100% పక్క. 175కి 175, 25కి 25 ఎంపీ స్థానాలు 100% వస్తాయి. 2024 కాదు, రాబోయే 20 సంవత్సరాల వరకు కూడా మనం జగన్ అనే ముఖ్యమంత్రిగా చూస్తామనేది మన దృఢ సంకల్పం. ఖచ్చితంగా చూస్తాము. నెక్స్ట్ 24 తర్వాత మొదటి సభ మన ఏమీ నూరులనే పెట్టించుకుందాం. మనందరి సమక్షంలో ఇలాగనే మాట్లాడుకుందాం మనం. Thank you.